ఒక బేసిగా ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండడమే కావడం వల్ల ఎస్సీ ఎస్టీలకు కొంత ప్రాధాన్యత పెరిగింది సాక్ష్యం చెప్తున్నాను నేను మొదటి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దళితుని రాష్ట్రపతి చేశాడు అత్యున్నత స్థాయిలో ప్రథమ పౌరుని చేశాడు కదా ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ ఒక దళితుని తీసుకొచ్చి ప్రథమ పౌరుని చేశాడు ఇప్పుడు అడవుల్లో కదా చెట్ల కింద పుట్టల కింద బతుకులు ఈడ్చే ఒక ఆదివాసి ఆడబిడ్డని తీసుకెళ్ళి రాష్ట్రపతిని చేశాడు ఇది ఎక్కడ ఎప్పుడన్నా సాధ్యమైందా గత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మంత్రుల బీసీల మంత్రుల సంఖ్యతో పోల్చుకుంటే గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రుల సంఖ్య పెరిగినట్టుగా మాకు ఆధారం కనిపిస్తున్నాయి ఇతరులాగా మాటలు చెప్పడం కంటే ఆయన అన్నది చేసి పారేస్తాడు మనం మర్చిపోవద్దు।